For more entertainment and news videos, subscribe Manatv. Mariyu ma latest updates kosam pakkane unna bell icon ni click cheyandi. Gata kontakalanga social media lo oka vartha viral avutundi. Ye note vinna ade mata. Entaki aa vartha enti? Entaki evari gurinchi aa charcha? Evari peru chebite Telugu vaadi aatma gauravam gurtustundo? Atanu mohaniki rangulu esthe atanu oka kathanayakudu. Ade prajalloki velite mahanayakudu. Atane viswavikhyata natasarvabhouma నందమూరి తారక రామారావు. అలాంటి గొప్ప వ్యక్తి గురించి ఇప్పుడు చర్చ ఎందుకంటే ఆయన జీవిత చరిత్రపై బయోపిక్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రపై పోటీపడి మరీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఒకవైపు బాలకృష్ణ హీరోగా కథానాయకుడు మహానాయకుడు చిత్రాల ద్వారా మనముందుకు వస్తున్నారు. మరోవైపు సెన్సేషనల్ మరియు కాంట్రవర్సీలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే రామ్గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంతో మనముందుకు వస్తున్నారు. ఈ ఇద్దరు విభిన్న కథాంశాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఎన్టీఆర్ది ఒక జీవితం, కానీ అది చూసేవారిలో విభిన్న కోణాలుంటాయి. అందుకే వారిద్దరూ ఆయన జీవిత చరిత్రపై చిత్రాన్ని వారి కోణంలో తెరకెక్కిస్తున్నారు. బాలకృష్ణ తెరకెక్కిస్తున్న కథానాయకుల్లో విద్యాబాలన్, సుమంత్, కళ్యాణ్ రామ్, రాణా దగ్గుపాటి వంటి భారీ తారాగణంతో ఈ చిత్రం తెరకెక్కుతుంది. మరోవైపు రామ్గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మరియు లక్ష్మీపార్వతి పాత్రలో రోజా నటిస్తున్నట్లు కొంతమంది విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇలా ఎవరి ప్రయత్నంలో వారున్నారు. బాలకృష్ణ అంటే ప్రేక్షకుల్లో ఒక మాస్ ఇమేజ్తో తనదైన డైలాగ్ డెలివరీతో దూసుకెళ్లే నటుడు. ఆయన పౌరాణిక సినిమాల్లో పాత్రలు వేసినా కూడా మెప్పించారు. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకు వేసి తన తండ్రి ఎన్టీఆర్ పాత్రను ధరించి ప్రేక్షకులను మెప్పించడానికి ప్రయత్నిస్తున్నాడు. మరోవైపు రామ్గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్తో ఒక సంచలనానికి తెరతీశాడు. వర్మ అంటే సంచలనాలకు పెట్టింది పేరు. ఆయన మొదటిగా శివ సినిమాతోనే ఒక తుఫానులా ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యారు. ఆ తరువాత తనకంటూ ప్రత్యేకమైన శైలితో చిత్రాలను తెరకెక్కించడంలో ఆయన దిట్ట. ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగే రక్తచరిత్ర, గ్యాంగ్స్టర్ల మధ్య జరిగే వార్తో సత్యం కంపెనీ వంటి చిత్రాలతో యథార్థమైన కథలను తెరకెక్కించడంలో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. ఇప్పుడు మరొక సంచలనానికి లక్ష్మీస్ ఎన్టీఆర్తో తెరతీశారు. ఇంతకు ఈ రెండు చిత్రాల కథాంశాలకు వస్తే బాలకృష్ణ కథానాయకుడుగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కథానాయకుల్లో ఆయన సినీ రంగంలో ఆయన హీరోగా ఎదిగిన క్రమాన్ని, అదేవిధంగా మహానాయకుల్లో ఆయన రాజకీయ ప్రస్థానాన్ని ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. అదే రామ్గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్లో ఎన్టీఆర్ గారి జీవితంలోకి లక్ష్మీపార్వతి అడుగుపెట్టిన తర్వాత జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మధ్యనే రామ్గోపాల్ వర్మ విడుదల చేసిన పాట ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. వెన్నుపోటు అనే పాటలో ఆయన చూపించిన విజువల్స్ అందరిలో చర్చకు దారితీసింది. మరోవైపు వర్మ మాట్లాడుతూ ఎన్టీఆర్ అసలు కథను తానే చూపిస్తున్నానంటూ బాలకృష్ణకు సవాల్ విసురుతున్నాడు. గత కొన్ని రోజులుగా న్యూస్ ఛానల్స్, సోషల్ మీడియా ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. అసలు ఏ సినిమాలో ఏముంది, ఎవరు నిజాన్ని చూపించబోతున్నారు అని తలలు పట్టుకుంటున్నారు. ఇదే విషయాన్ని కొంతమంది తమ స్వలాభం కోసం ఉపయోగించుకుంటున్నారు. ఎన్టీఆర్ అంటే కేవలం ఒక వ్యక్తి కాదు, ఆయన్ను ప్రజలు దేవుళ్లా కొలుస్తారు. ఆయన చూపించిన మార్గం నేటికీ ఎంతో మందికి ఆదర్శప్రాయం. అలాంటి గొప్ప వ్యక్తిని ఆయన వ్యక్తిత్వం గురించి రచ్చ చేయడం ఎంతవరకు సమంజసం, అసలు కథను ఎవరు చూపించారు అనేది నిర్ణయించేది, తీర్పునిచ్చేది మాత్రం ఆ ప్రేక్షక దేవుళ్లే. For more entertainment and news videos, subscribe Manatv. Mariyu ma latest updates kosam pakkane unna bell icon ni click cheyandi.